హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం ద్వారా మాకు ఒక పుషప్ ఉంటుంది. వెను వెంటనే మరొక వీడియో పెట్టడానికి మీరు మాకు అవకాశం కల్పించిన వారు అవుతారనమాట. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోని టాప్ 3 బిజినెస్ అండి. ఇప్పుడు ఈ కరోనా ప్రాబ్లమ్స్లోని ఒక 3 బిజినెస్లు టాప్ లెవెల్లో రన్ అవుతాయి. అంటే ఇప్పుడు ఉన్న బిజినెస్లు అన్నీ డౌన్ఫాల్ అయిపోయాయి, కేవలం ఈ 3 బిజినెస్లే మంచి రన్నింగ్లో ఉన్నాయన్నమాట. సో ఆ బిజినెస్లు ఏంటి, ఆ వివరాలు, వాళ్ళు విలువలు లేకుండా ఏ విధంగా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఆదాయం అయితే లేదు, కానీ విటమిన్ ఫుడ్, తర్వాత ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇవన్నీ తినమని చెప్పేసి చెప్తున్నారు అందరూ. సో ఆదాయం మాట పక్కన పెడితే, ఇదివరకు ఎప్పుడో అకేషన్కి ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ వాడేవాళ్ళు, సో ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ తినేవారు కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోని విపరీతంగా కొనుగోలు చేసి తినవలసి వస్తుందన్నమాట. సో బయట ఇంతకుముందు ఏంటంటే బయట టిఫిన్లు కానీ స్నాక్స్ కానీ ఇలా బయట చేసేవాళ్ళు, ఇప్పుడు ఇవి కూడా ఇంట్లోనే తినవలసి వస్తుంది. సాధారణంగా ఒక 6,000 నెలసరి ఒక సామాన్య ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 6,000 కిరాణా పట్టేయింది అనుకోండి, ఇప్పుడు 10,000 చేరుకుంది. అంటే అంత ఎక్కువగా వాడుతున్నారనమాట. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కిరాణా బిజినెస్. ఈ కిరాణా బిజినెస్ ఇప్పుడు టాప్ లెవెల్లో జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ప్రాంతాల్లోని. సో నేను మా ప్రాంతం గురించి చెప్తున్నాను, మా ప్రాంతంలో ఏ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు మాల్స్ అయితే ఏమున్నాయో దానికి ఎక్కువగా జనాలు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపడలేదు. ఎందుకంటే క్యూలో ఉంచాలి, మళ్ళీ అక్కడ ఇబ్బంది ఎదుర్కోవాలేమో అని చెప్పేసి మనకి లోకల్లో ఉన్న కిరాణా షాపులు కాస్త పెద్దవి ఏమున్నాయో వాటి మీద డిపెండ్ అయ్యి చాలామంది అక్కడికే వెళ్తున్నారు అనమాట. గత 20 సంవత్సరాలు బట్టి, 10 సంవత్సరాలు బట్టి మనం రెగ్యులర్గా ఖాతా అయినా ఇప్పుడు సమయం వచ్చింది. సో సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళు. సో సద్వినియోగం చేసుకోవడం అంటే ఎథిక్స్ మర్చిపోయారు, విలువలు. అందరూ కాదు, అంటే మా ప్రాంతంలో కొంతమంది గురించి చెప్తున్నాను, విలువలు మర్చిపోయారు. సో మీ ప్రాంతంలో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళు విలువలు మర్చిపోయి, సో ఇంతకుముందు నేను ఏదైనా ఒక బ్రాండ్ తీసుకుంటే ఎంఆర్పి మీద ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇలా తగ్గించేవారు అనమాట. సో ఇప్పుడు మొత్తానికి అసలు ఫిక్స్డ్ ఎంఆర్పి రేట్, ఇదంటే ఎంఆర్పి రేట్కి అమ్ముతున్నారు కదా. అంటే ఇప్పుడు కాంపిటీషన్ అండ్ బిజినెస్ మనకు గత 5-6 సంవత్సరాలు బట్టి చూసుకుంటే ఎంఆర్పి ధర మీద ఏదైనా చూసుకుంటే చాలా తక్కువ దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు ఈ కిరాణా వ్యాపారాల్లోకి వచ్చాయో అప్పటి నుంచి కూడా వీరు తగ్గి బిజినెస్ చేస్తున్నారు, ఎంఆర్పి ధరని తగ్గించి బిజినెస్ చేస్తున్నారు. సో గత కొన్ని సంవత్సరాలుగా మనం వాళ్ళ దగ్గర కొంటున్నాం. పెద్ద పెద్ద మాల్స్ వచ్చినా చాలామంది అక్కడ వరకు ఎందుకులే వెళ్ళడం, వీళ్ళ దగ్గర రెగ్యులర్గా ఎప్పటి నుంచో 10 సంవత్సరాల పాటు కొంటున్నాం కదా, 20 సంవత్సరాల పాటు మనమే వీళ్ళకి కస్టమర్స్ కదా, మళ్ళీ అక్కడ వరకు వెళ్ళడం ఎందుకని చెప్పేసి రెగ్యులర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇప్పుడు కనికరం, దయ, అసలు ఈ మాటలు అనేది లేదండి, విలువలు అనేది లేకుండా వాళ్ళు బిజినెస్ అనేది చేస్తున్నారు. సో ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా అడిగే సుబ్బారావు అని అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ ప్రోడక్ట్ రావట్లేదని మేము కష్టపడి తెప్పిస్తున్నాం అంటున్నారు. అంటే ఒక డీలర్ లేరు ఆ ప్రోడక్ట్కి, డీలర్ లేకుండా మీరు తెప్పిస్తున్నారా, డైరెక్ట్గా కంపెనీ నుంచి మీరే తెప్పించుకుంటున్నారా. మనం ఆలోచించినప్పుడు ఈ విధంగా చాలా టూ మచ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే విలువలు లేవో ఆ వ్యాపారం, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది సో కంపల్సరీగా వీళ్ళు మన దగ్గరే కొంటారు కదా అని ఒక మైండ్ సెట్కి వచ్చేసి విపరీతమైన రేటు. ఒక బ్రాండెడ్ అయితే ఎంఆర్పి ఉంటుంది కాబట్టి ఆ రేటుకి ఇస్తున్నారు, ఇక అన్బ్రాండెడ్కి ఇక అన్లిమిటెడ్ వీళ్ళు అన్లిమిటెడ్. అందుకే ఇప్పుడు సాధారణంగా మీకు ఒక 7,000 అయినా పట్టి ఉందనుకోండి, అది 8,000 అవుతుంది. అంటే వీళ్ళు 10-12% ఎక్స్ట్రా వేసుకొని అమ్ముతున్నారు మా ప్రాంతంలో. సో ఈ విధంగా ఉందన్నమాట. సరే, మా మరీ దారుణంగా అయితే అమ్ముతున్నారు. నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అది నేను ఫేస్బుక్లో పెడతాను. మనం ఏదైనా క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు లేదంటే గోల్డ్ అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు, మనం చూస్తాం ఒకసారి బాగా అప్స్టేజ్కి వెళ్ళిపోతాయి, వెంటనే డౌన్ అయిపోతాయి. ఎందుకు డౌన్ అవుతాయి, కొన్ని రోజులు బాగా ఎక్కువ రేట్లో ఉంటాయి, వినియోగదారుడు ఏం చేస్తాడు, ఆ వినియోగం తగ్గించేస్తాడు. తగ్గించినప్పుడు వాళ్ళ ఉత్పత్తి పెరుగుతుంది కదా, ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆయన ధరలు తగ్గించే అమ్మాలన్నమాట. ఎథిక్స్ లేకుండా, విలువలు లేకుండా వ్యాపారం చేసేవారు కూడా ఇవాళ కరోనా ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఒక 6 నెలల తర్వాత దీనికి వ్యాక్సిన్ వస్తుంది, సో మళ్ళీ సామాన్యమైన జీవితం బతుకుతారు. సో ఆ రోజు అడిగే సుబ్బారావు కానీ అడగని కుటుంబరావు కానీ ఎవరైనా సరే మైండ్లో గుర్తుండిపోద్ది, సో నన్ను 10 నెలల పాటు వీడు ఏడిపించాడు, నన్ను 8 నెలల పాటు ఏడిపించాడు, సో నేను రెగ్యులర్ కస్టమర్ అయినా సరే నాకు రూపాయి తగ్గించలేదు, నేను నా బడ్జెట్ మీద ఎక్కువ వీడు చేడు అనే ఒక మైండ్లో ఉండిపోద్ది. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు వీడు ఈ 6 నెలల్లో ఈ సంవత్సరం ఎంత బిజినెస్ చేస్తాడో అక్కడ నుంచి వాడికి డెఫినెట్గా బిజినెస్ ఉండదు, 100% ట్రూ. సో మనం మాకు కాస్త కమ్యూనిటీ భావాలు ఇవి ఉన్నవాళ్ళు మనం అనుకునే వాళ్ళు కార్పొరేట్ సంస్థలు ఇలా కిరాణా షాపుల్లోకి వచ్చేస్తే చిన్న చిన్న షాపుల వాళ్ళు ఏవైపోతారు అని. సో ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కూడా మనం డీమార్ట్కో స్పెన్సర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రైస్ ఇంతకు ముందు ఎలాగే అమ్మారో ఇప్పుడు అలాగే అమ్ముతున్నారు.
ఇక సెకండ్ పాయింట్కి వస్తే మా ప్రాంతంలో మెడికల్ షాపులు చూద్దాం. సో అపోలో లాంటి బ్రాండెడ్ షాపులు అయితే వాళ్ళు విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆ సంస్థలు డెవలప్ అవుతున్నాయి. మనం వ్యాపార దృక్పథంలో ఆలోచించినప్పుడు వాళ్ళు విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు 10% అని అప్పుడు అన్నారు, ఇప్పుడు అదే ఇస్తున్నారు. వాళ్ళకు ఒక విలువలు ఉన్నాయి, అవి కాపాడుకుంటూ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మనకి తెలిసిన షాపులు అవి ఉంటాయి. వీళ్ళు 29 రూపాయలు అయితే 30 రూపాయలు తీసేసుకుంటున్నారు. అటు తగ్గింపు మాట్లాడేదాండి, 15 అనుకోండి 16 రూపాయలు తీసేసుకుంటున్నారు. సో ఏంటంటే మెడిసిన్ రావట్లేదండి, వీళ్ళు అదే కానీ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మెడికల్ షాప్లో విపరీతమైన సేల్ ఉంటుంది చాలా వరకు, కొన్ని కొన్ని చోట్ల. ఎలాగంటే ఈ స్టీమింగ్ క్యాప్సిల్స్ అవ్వండి, జింకోవిట్ లాంటి బీ కాంప్లెక్స్ తెగ కొనేసుకుంటున్నారు జనాలు. సో దానివల్ల ఏంటంటే విపరీతమైన సేల్ ఉంటుంది. సో వీళ్ళకి సేల్ ఉంటుంది, ఇంకా వీళ్ళు మనమే దిక్కు అనుకొని కొంతమంది ఈ విధంగా ఎంఆర్పి ధరల మీద, అంటే వాళ్ళ దృష్టిలో రూపాయి పెద్ద ఇది అవ్వకపోవచ్చు కానీ అలా చేయడం అనేది ఇవాళ కరెక్ట్ రేపు కరెక్ట్ అది కరెక్ట్ కాదు. అంటే బిజినెస్ వీళ్ళది ఫ్యూచర్లో డెఫినెట్గా 100% డౌన్ఫాల్ అవ్వడానికి ఇది ఒక సంకేతం అనమాట. మన కష్టాన్ని మనం ఉన్న ప్రాబ్లమ్స్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది. సో ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డౌన్ఫాల్ అవుతారు ఫ్యూచర్లో డెఫినెట్గా. సో ఎందుకంటే మీరు కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరికి మీకు ఒక మైండ్ సెట్లో ఉండిపోద్ది. సో ఇవాళ నన్ను ఈ నెల అంటే గత 5 నెలలుగా గత 6 నెలలుగా వీళ్ళు నన్ను నా దగ్గర అమౌంట్ లేకపోయినా నేను గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ దగ్గర కొంటున్నా ఆ విశ్వాసం లేకుండా వీళ్ళు విపరీతమైన రేట్లతో నేను తీసుకున్నాను. ఒక మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఆ మైండ్ సెట్ వీళ్ళు తర్వాత ఎప్పుడైతే ఈ రికవర్ అయ్యో అప్పుడు యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ గోల్డ్ తాకట్టు పెట్టే సంస్థలు సార్ మనం చాలా చూస్తుంటాం పేపర్లోని టీవీలోని, ఒక రూపాయి వడ్డీ వచ్చి సింపుల్గా తీసుకెళ్ళిపోండి ఇది అది అంటారు, రూపాయి రూపాయి 10 పైసలు వడ్డీ ఇలా అంటారు. ఇప్పుడు మార్చికి ముందు పొజిషన్ వేరు, ఏదైనా ఒక ఒక ఐటెం కానీ తాకట్టు పై గోల్డ్ లోన్ పెట్టినప్పుడు సో రూపాయి రూపాయి పైసలు అంటే వీళ్ళకి స్లాబ్స్ ఉంటాయి, అదే స్లాబ్ అప్పుడు తీసుకున్నప్పుడు 1 రూపాయి 30 పైసలు ఆ విధంగా ఉంటే ఇప్పుడు రూపాయి 95 పైసలు 2 రూపాయలు ఆ విధంగా చేసేసారనమాట. సో ఇది కూడా వీళ్ళు కూడా క్యాష్ చేసుకుంటున్నారు సందర్భాన్ని. సో సందర్భాన్ని ప్రతి ఒక్కరు క్యాష్ చేసుకుంటారన్నది కామనే, ఏ బిజినెస్లో అయినా ఉంటే చేసుకోవచ్చండి. సో ఎప్పుడైతే దానికి మనకు ఆల్టర్నేట్ ఉంటుంది కదా, ఇవాళ కోవైడ్ ఉంది రేపు ఉండదు, ఎల్లు ఒక 6 నెలల తర్వాత ఉండకపోవచ్చు, అప్పుడు మనం ఆల్టర్నేట్ వెతుక్కుంటాం. సో వీడి దగ్గరికి వెళ్ళకూడదు, వాడి దగ్గరికి వెళ్దాం, ఒక అడుగు లేట్ అయినా ఒక అడుగు దూరం అయినా అక్కడికే వెళ్దాం, వేరే చోటుకి వెళ్దాం అన్న ఐడియా వచ్చేస్తుంది. వీళ్ళ బిజినెస్ ఆ తర్వాత డౌన్ఫాల్ అయిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి మా ప్రాంతంలో ఎలా ఉంది, మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది, సో మీ ప్రాంతంలో కూడా ఎలా చేస్తున్నారో లేదా, అంటే విలువలు లేకుండా కొంతమంది బిజినెస్ ఎలా చేస్తున్నారు, మీ ప్రాంతంలో చేస్తున్నారా లేదా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.